फ्रेंड्स हेलो वेलकम टू मई चैनल अंकिता व्लॉग्स इरोज़ व्लॉग शूट चेस्तुन्नानु मॉर्निंग व्लॉग अन्नमाट हस्बैंड इंट्लोने उन्नारु अंदुकनि चेप्पेसि मॉर्निंग व्लॉग अयिते शूट चेस्ता उन्नानु इप्पुडे लेचानु लेचि कोद्दिगा फ्रेश अयेसि टी अयिते पेडुतुन्नानु फस्ट गा ई क्लीनिंग अयिते किचन क्लीनिंग अवन्नी अयिपोयायि क्लीनिंग चेसुकोनि టీ అయితే పెట్టేస్తున్నాను టీ పెట్టేసి ఆల్రెడీ టీ అవుతుంది మా హస్బెండ్ అయితే బెడ్రూమ్ లో ఫోన్ చూస్తా ఉన్నారు టీ పెట్టేసి బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్ళిపోతాను అండ్ మా హస్బెండ్ ఈ రోజు ఇంట్లో కాబట్టి నేను బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను లేదు అంటే నేను చేయట్లేదు ఈ మధ్యలో బ్లాగ్స్ అయితే ఎక్కువగా షూట్ చేయట్లేదు డైలీ కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇప్పటి నుండి ఎందుకు అంటే ఇన్ని రోజులు కొద్ది గ్యాప్ తీసుకున్నాను చాలా రోజులు అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఇప్పుడైతే కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తాను ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర షూట్ చేసి మాడిబిడ్డ వాళ్ళ హోమ్ టూర్ అండ్ అవన్నీ కూడా షూట్ చేస్తున్నాను కదా అవన్నీ కూడా ఇవి కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి డైలీ వ్లాగ్స్ ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా ట్యాప్ చేసేయండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో చూసేయండి పూర్తిగా లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా టీ అయితే నాకు క్రాక్ జాక్ బిస్కెట్స్ తింటాను లేకపోతే బన్ తింటాను బన్ ఉంది కాబట్టి ఇంట్లో బన్నే తీసేస్తాను దిస్ ఇస్ మై బన్ అన్నమాట ఎక్కడ కూర్చోవాలి కిందే కూర్చుంటా బెటర్ మా హస్బెండ్ని చూపిస్తాను ఆగండి ఎలా తింటారో చూపిస్తాను తిను మా ఆయన తినడం వాళ్ళనమాట త్రీ బిస్కెట్స్ టూ ఆర్ త్రీ బిస్కెట్స్ పట్టుకొని ముంచుకొని తింటా ఉంటాడు దిస్ ఈజ్ మై టీ నేను బన్స్ తినేటప్పుడు దీంట్లోనే టీ తాగుతా ఎందుకంటే ఎక్కువ టీ వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే వాటర్ తెచ్చుకుంటాను ఎందుకంటే నాకు టీ తాగడం అయిపోయాక ఎమ్మటే వాటర్ కావాలి అందుకని చెప్పి ఫస్ట్ వాటర్ పక్కన పెట్టుకుంటాను టీ తాగేటప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు వాటర్ తాగుతూ టీ తాగుతాను మీలో ఎవరైనా టీ తాగాక ఎమ్మటే వాటర్ తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పేసేయండి ఓకే కామెంట్లో చేయండి ఓకే ఫ్రెండ్స్ టీ తాగాక మళ్ళీ కలుస్తాను సిమ్ నాది ఉండాలి అవసరం లేదా నేను వైఫై కనెక్ట్ చేసుకుంటాను సిమ్ నాదే ఉండాలి దీంట్లో ఎందుకు సిమ్ లేకపోయినా ఇది ఉంటుంది కదా మా ఫ్రెండ్స్ నా టీ టైం అయితే అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఉగ్గాని ఉంది ఉగ్గానికి చపాతి పాలకూర చపాతి కొంచెం కారం ఉప్పేసి ఉగ్గానే అయిపోతుంది ఒక్కటే నిమిషం అయిపోతుంది మా ఆయన చెప్తున్నారు ఉగ్గాని ఎలా చేయాలన్న గింత నూనె పోయాలంట పచ్చిమిర్చి చేయాలంట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని చేసేస్తాను ఓకే లంచ్కి వచ్చేసి చపాతి పాలకూర చేస్తాను డిన్నర్ చూద్దాం ఓకే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను
ఓకే ఫ్రెండ్స్, ఉగ్గాని చేయడానికి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను కొన్ని. ఒక 2 టమాటోస్ చూపిస్తాను, వెయిట్ చేయండి. 6-7 పచ్చిమిర్చి, 2 టమాటోస్, 1 ఆనియన్ తీసుకున్నాను. ఇక్కడ చిన్న టమాటో యాడ్ చేస్తున్నాను. ఇది అన్నమాట ఉగ్గానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్స్ కట్ చేసుకోవాల్సినవి. కట్ చేసుకున్నాక ఉగ్గాని చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉగ్గానికి వచ్చేసి బొరుగులు అంటారు కదా, మేమైతే పేలాలు అంటాము, కొందరు వచ్చేసి బొరుగులు అంటారు. ఇవన్నమాట, ఇవి వచ్చేసి నానబెట్టుకోవాలి. కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో వేసి నానబెట్టుకోవాలి. సరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్లిప్ అయితే నాది మిస్ అయిపోయింది. ఆయిల్ వేడి చేసుకున్నాక దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటోస్ అండ్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని కాసేపు టమాటోస్ ఉడకడానికి అని చెప్పేసి మూత పెట్టేశాను. ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయిపోయింది. టమాటోస్ అక్కడ ఫ్రై అయ్యే వరకు ఇక్కడ వచ్చేసి బొరుగులు వాటర్లోంచి తీసేస్తున్నాను. ఇవి ఇలా మెత్తగా అయిపోతాయి కదా ఎక్కువసేపు వాటర్లో ఉంటే, అందుకని చెప్పేసి ఒక 2 మినిట్స్ పెట్టేసి ఆ తర్వాత ఇలా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి వీటిని మనము కడాయిలో అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిలోకి వేసేసుకోవాలన్నమాట. చూపిస్తాను, చూడండి చూడండి, ఇది వచ్చేసి ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి వేసుకోవాలన్నమాట ఈ బొరుగులని. టమాటోస్ ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటాను. కాసేపు మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటే టమాటోస్ అయితే ఫ్రై అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి మనము నానబెట్టుకున్న బొరుగులు ఉంటాయి కదా, అవైతే వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ వేసేసుకుంటున్నాను, కొన్ని కొన్ని వేసేసుకుంటున్నాను. చూడండి, నాకు ఇంకా తక్కువ అవుతుందేమో అనిపించి మరి ఇంకొన్ని నానబెట్టుకున్నాను మాకిద్దరికి కదా. ఇది వచ్చేసి కొద్దిగా అవుతుంది, తడిపిన తర్వాత కొద్దిగా అనిపించింది, సరిపోదు బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కలర్ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసి, కరివేపాకు వేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, తర్వాత టమాటోస్ వేసుకొని, టమాటోస్ కూడా ఫ్రై అయ్యాక ఇలా వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా కలుపుకుంటే ఎమ్మీ ఎమ్మీ ఉగ్గాని రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి మిర్చీలు, మిర్చి బజ్జి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ వచ్చేసి కచ్చపచ్చగా ఉండడానికి వచ్చేసి పచ్చి ఆనియన్స్ వేసుకున్నాను పైన నుంచి మళ్ళీ, అండ్ దాంట్లో కొద్దిగా టమాటోస్ కూడా పచ్చివి యాడ్ చేశాను. ఒక 4-5 పీసెస్ ఉంటాయి, అవి యాడ్ చేశాను. చూసారా, ఎమ్మీ ఎమ్మీ ఉగ్గాని వచ్చేసి రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, నేను మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను, మా హబ్బీతోనే చెప్పిస్తాను టేస్ట్ ఎలా వచ్చిందని. ఇక్కడ నాకు కొద్దిగా తక్కువ పడిందని చెప్పాను కదా, అది కూడా యాడ్ చేసేసాకే మీకు చూపించాను క్లిప్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసేయండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా హస్బెండ్కి అన్నమాట సర్వ్ చేస్తున్నాను. దానికి చాలా ఇష్టం ఉగ్గాని అంటే, అండ్ దాంతోపాటు మిర్చి బజ్జి ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. బట్ మార్నింగ్ టైమ్స్లో ఎందుకు ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి నేనైతే మిర్చి బజ్జి సేమ్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, నాకైతే కొద్దిగా తింటాను, నాకు అంతగా ఉగ్గాని అంటే ఇష్టం ఉండదు. బట్ ఆ రోజు మాత్రం ఎమ్మీ ఎమ్మీగా అయ్యింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. చెప్పు ఎలా ఉంది. దిస్ ఈజ్ మై ప్లేట్. నేను అనుకుంటున్నాను.
నా ప్లేట్లో నేను తింటాను. తిన్నాక కలుస్తాను మళ్ళీ. మీ ప్లేట్ ఖాళీ అయిపోయింది అందరూ అక్కడ ఫాస్ట్గా తినేసారు. బాగుందంట అందుకని. చూసారా ఫ్రెండ్స్, ప్లేట్లో ఏం లేకుండా తినేసాడు. బాగుంటారా? ఎక్కడ తిన్నావు? స్టాండ్. ఓకే ఫ్రెండ్స్, మా ఆయన అయితే బయటికి వెళ్ళిపోయారు. తను వచ్చేలోపు అయితే నేను ఇంట్లో ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ బ్లాగ్ అయితే ఇంతటితోనే ఎండ్ చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని కొత్త వచ్చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.